Vibhudi. కొందరిని చూడండి, వారి ముఖాన విభూతి రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని చూడగానే వెంటనే చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది. సాక్షాత్తు ఆ శివుని స్వరూపం స్ఫురణకు వస్తుంది. లలాట శూన్యం శ్మశాన తుల్యం అన్నది వేదోక్తి. అంటే ఎట్టి ఆచ్ఛాదన లేకుండా, అలంకారం లేకుండా ఉన్న నుదురు శ్మశానంతో సమానమట. ప్రత్యేకమైన సమిధలను హోమం చేయగా ఏర్పడిన భస్మం విభూతిగా పిలువబడుతుంది. విభూతిని నుదుటిన ధరించడం వల్ల మనం అనుభవించేవి, చూసేవి, భావించేవి అయిన ఇహలోక సుఖాలేవి శాశ్వతం కావు అని గుర్తుంటుంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఆయనకి గుర్తుగా విభూతి రేఖలను నుదుటిన ధరించడాన్ని త్రిపుంద్రమని, త్రయంబకమని అంటారు. మహర్షులు, సాధువులు త్రిపుంద్రాన్ని నుదుటిపైనే కాక భుజాల మీద, హృదయం మీద, కడుపు మీద, చేతుల మీద కూడా ధరించడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆధ్యాత్మిక గురువులు, గురు పరంపరలోని పరమాత్ములు, ఈశ్వరోపాసకులు విభూతినే ప్రసాదంగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇంతకన్నా వివరణ కావాలా మనకి విభూతి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి? ఇంతటిది విభూతి యొక్క ప్రాముఖ్యత.